హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏ ఎండ కాగొడుగు నవల చదువుకుంటున్నాం కదా. రచించిన వారు ఎం బాలగంగాధరయ్య, చదువుతున్నది కరుణ సిరిమణి. ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. ఫాదర్ చెప్పిన సమాధానానికి తృప్తిగా తలాడించాడు మొహమ్మద్. దాన్నే మొహమ్మద్ పచ్చజెండా ఊపినట్లుగా భావించి, ఇక కులాల విషయానికి వస్తే రాతియుగు మానవుడికి కులమతాలు ఏవీ తెలియవు. మానవ నాగరికత వృద్ధి పొంది వ్యవసాయం, పశుపోషణ వైపు అడుగులు పడినప్పుడు కొందరు జ్ఞానులు, తపస్సంపన్నులు మతాలను ఏర్పరిచి వాటి సిద్ధాంతాలకు రూపకల్పన చేశారు. మన దేశంలో అలా ఏర్పడినవే హిందూ, జైన, బౌద్ధ మతాలు. ఇక కులాల విషయానికి వస్తే వ్యవసాయానికి అవసరమైన పనిముట్లను అందించడం, ఆ వ్యవసాయం ద్వారా కానీ పశుపోషణ వల్ల కానీ లభించే ఫలసాయాన్ని నానావిధ పదార్థాలుగా రూపొందించడంలో ప్రావీణ్యం ఉన్న వారినంతా ఒక్కొక్క కులంగా విభజించారు. దానివలన కార్మిక శక్తి, నైపుణ్యం మరెంతగానో వృద్ధి చెందే దిశగా అడుగులు పడ్డాయి. ఆరంభంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే చాతుర్వర్ణ వ్యవస్థ ఆవిర్భవించింది. కాలక్రమేణా శూద్రులలో వారి వారి పనులను బట్టి ఎన్నో కులాలు ఆవిర్భవించాయి. అవే కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, సాలే మొదలైన కులాలు. నూలు వడికి బట్టలు నేసే నాగరికత రాగా అందులో నిష్ణాతులైన వారు సాలెవారు లేక పద్మశాలురుగాను, చెట్లపై నుండి మత్తు పదార్థాలను సేకరించేవారిని గౌడ కులస్తులుగాను, బర్రెలు, గొర్రెలను, మేకలను పెంచి పాలను ఉత్పత్తి చేసి అమ్మేవారిని గొల్లవాండ్రుగాను, నూనె గింజలను గానుగలాడించి నూనెను అమ్మేవారిని గాండ్లవారుగాను, నీటిలోని చేపలను బట్టి అమ్మేవారిని మత్స్యకారులుగాను విభజించి భిన్న కులాలుగా రూపకల్పన చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కులాలు ఏర్పడి మనుగడ సాగించాయి. వాటి ఆవశ్యకత, ఆవిర్భావాన్ని నీవు కూడా ఊహించి గుర్తించవచ్చు అంటూ మహమ్మద్ వైపు చూశాడు పీటర్సన్. ఫాదర్, మీరు చేసిన విశ్లేషణ వల్ల నాకు కొన్ని కులాల గురించి చెప్పాలనిపిస్తోంది, చెప్పమంటారా అంటూ ఫాదర్ వంక ఆతృతగా చూశాడు మొహమ్మద్. ఓకే బ్రదర్, మీకు తెలిసినవేంటో చెప్పండి మరి అంటూ ప్రోత్సహించాడు ఫాదర్. ఫాదర్, వ్యవసాయం, పశుపోషణతో జీవితం సాగిస్తున్న మానవజాతి పశువులను తమ బానిసలుగా, పెంపుడు జంతువులుగా మార్చుకుని వాటిని తమ ప్రయాణ సాధనాలుగా, వ్యవసాయానికి ఉపయోగపడే జంతువులుగా మార్చుకున్నాడు. అంతేకాక వ్యవసాయం చేయడానికి సంచార జీవనం విడిచి నదుల సమీపంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. దానివల్ల నదీ నదాల తీరాల వెంట చిన్న చిన్న గ్రామాలు ఏర్పడ్డాయి. ఒకచోట పండే ధాన్యాలను మరో చోటికి తరలించి వ్యాపారం చేసే వైశ్యులు రైతుల పాలిట దళారులుగా మారారు. నదీ నదాల ఒడ్డున ఏర్పడిన నివాసాలు దినదినాభివృద్ధి చెంది గ్రామాలుగా, పట్టణాలుగా రూపొందాయి. ఆ గ్రామాల్లో చనిపోయిన పశువుల మృతదేహాలను ఊరికి దూరంగా పారవేయడానికి వాటి చర్మంతో మానవునికి అవసరమైన పాదరక్షలను, చర్మ వాయిద్యాలను తయారు చేసేవారిని మాదిగ కులముగా వ్యవహరించేవారు. అలాగే మానవ మృతదేహాలను మట్టిలో పూడ్చడానికి కానీ కాల్చడానికి కానీ పనిచేసే వాళ్ళని మాలవాళ్ళని పిలుస్తున్నారు. బొరియల్లోని ఎలుకలను, పక్షులను, పిట్టలను చంపి తినేవాళ్లను బోయవాళ్లుగా పిలుస్తున్నారు. ఇలా కులాలు, ఉపకులాలు ఏర్పడ్డాయి. అంతే కదా ఫాదర్ అంటూ తనకు తెలిసింది ఉటంకించాడు మొహమ్మద్. వెల్ సెడ్ మై సన్, నీకు కూడా కులమతాలకు సంబంధించిన అనేక విషయాలపైన అత్యద్భుతమైన అవగాహన ఉంది. నీలాంటి వాడు ఈ చర్చిలో మత ప్రచారకుడిగా ఉంటే బాగుంటుందనిపిస్తుంది. నువ్వే కులంలో పుట్టి ఏ మతాన్ని ఆచరిస్తున్నా ఇప్పటి నుంచి క్రైస్తవ మత బోధకునిగా బాధ్యతలను స్వీకరిస్తే ఈ చర్చిలోని వసతి గృహంలోనే ఉంటూ ఇక్కడే భోజనం చేస్తూ ఉండొచ్చు. పైగా నెలకు ఓ 10,000 గౌరవవేతనంగా ఇవ్వాలనుకుంటున్నాను, దీనికి నువ్వేమంటావు అంటూ ప్రతిపాదించాడు ఫాదర్ పీటర్సన్. మహమ్మద్ ఒక్క క్షణం ఆలోచించాడు. ఇప్పుడు తాను మొగల్పురా వెళ్ళి బ్రతికి బట్ట కట్టే పరిస్థితి లేదు. పోనీ మరెక్కడైనా తలదాచుకుందామంటే తనను ఆదరించి ఆశ్రయమిచ్చే దిక్కే లేదు. అందివచ్చిన అవకాశాన్ని చేతులారా జాడవిచ్చుకుంటే ఇక్కడ నుంచి బయటపడిన మరుక్షణం నుంచి అన్నపానాదులకై అలమటించక తప్పదు. వ్రతం చెడ్డ, సుఖం దక్కితే చాలు అన్న ఆర్యోక్తిని అనుసరించి మతం మారినంత మాత్రాన తన మానవ ధర్మానికేం భంగం
వాటిల్లదు కదా. ఈ మహమ్మదీయ కఠోర నియమాల కంటే క్రైస్తవ మత నియమాలు చాలా సరళతరం. అందువల్ల మహమ్మదీయ మతానికి ఉద్వాసన పలికి క్రైస్తవ మతాన్ని స్వీకరించి శ్రమ పడకుండానే తన జీవిత అవసరాలను తీర్చుకుంటానని మదిలో ఒక స్థిర నిశ్చయానికి వచ్చాడు మహమ్మద్. ఫాదర్, మీరు నా మీద అపారమైన ప్రేమామృతాన్ని కురిపిస్తూ క్రైస్తవ మతం స్వీకరించవలసిందిగా అడిగితే నేను కాదనడం శరీరా మోకాలడ్డినట్లు అవుతుంది. మనిషి ఒక మత ప్రచారకుడిగా బాధ్యతలను మోయడంతో అతని జీవితం ధన్యమవుతుంది. మీరు అనుకున్నట్లుగానే నేను క్రైస్తవ మతాన్ని స్వీకరించి మీ అడుగుజాడల్లో నడుస్తాను అంటూ నమ్మబలికాడు మహమ్మద్. అయితే రేపు ఉదయం శుచిగా స్నానం చేసి ఒక క్రైస్తవ బోధకుని వస్త్రాలను ధరించి సిద్ధంగా ఉండు. సరిగ్గా 7 గంటలు కొట్టగానే ఆ ప్రభువు సన్నిధిలో క్రైస్తవ మతం స్వీకరించు, మే గాడ్ బ్లెస్ యు అంటూ ఆశీర్వదించాడు ఫాదర్ పీటర్సన్. చర్చిలోని పెద్ద గంట 7 గంటలు ఠంగు ఠంగుమంటూ మ్రోగించింది. అప్పటికే శుచిగా స్నానం చేసి తెల్లని వస్త్రాలతో క్రీస్తు శిల్వ ముందు మోకాళ్లపైన కూర్చున్న మత పెద్దలంతా ప్రార్థన ముగించారు. ఫాదర్ పీటర్సన్ మహమ్మద్ మెడలో వెండి శిలువను వేశాడు. ప్రార్థనా మందిరమంతా చప్పట్లతో మారుమ్రోగింది. బ్రదర్స్, మహమ్మద్ లాంటి మేధావి మహమ్మదీయ మతం వదిలి మన క్రైస్తవ మతం స్వీకరించడం మనకెంతో ఆనందదాయకం. ఇప్పటి నుంచి మహమ్మద్ పేరును మార్చేసి మనమంతా ఇతన్ని లాజరస్ అని పిలుద్దాం. ఇప్పటి నుంచి ఇతడు నా శిష్యుడిగా చలామణి అవుతూ ఈ చర్చిలోనే ఉంటూ మన మహాసభల్లో ఉపన్యసిస్తుంటాడు. అతి త్వరలోనే ఇతని ప్రసంగాలను విన్న మీరంతా మంత్రముగ్ధులవుతారని నా ప్రగాఢ విశ్వాసం అంటూ తన సందేశాన్ని వినిపించాడు ఫాదర్ పీటర్సన్. లాజరస్గా మారిన మహమ్మద్ యేసుప్రభు కళ్ళలోకి సూటిగా చూస్తూ అమందానంద కందడిత హృదయార విందుడైనాడు. ఆ ప్రభు కళ్ళల్లో ఏదో తెలియని కరుణ ప్రేమామృతం తనపై జాలువారుతున్నట్లు అనుభూతి కలిగి మైమరిచిపోయాడు. అప్రయత్నంగా తన కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వర్షించాయి. ఆ రోజు ఆదివారం కావడంతో బైబిల్ గ్రంథాన్ని చేతపట్టుకుని ఒక్కొక్కరే వచ్చి క్రీస్తు ప్రభు విగ్రహాన్ని తలవంచి నమస్కరించి ఎదురుగా ఉన్న బెంచీలపైన సుఖాసీనులైనారు. ఉదయం 10 గంటలకల్లా ప్రార్థనా మందిరమంతా క్రైస్తవులతో కిటకిటలాడుతోంది. ఈలోగా ఫాదర్ పీటర్సన్తో పాటుగా అల్పాహారాన్ని ముగించుకుని వచ్చి క్రీస్తు ప్రభు విగ్రహానికి ఎదురుగా నిగ్రహంగా కూర్చున్నాడు లాజరస్. చర్చిలోని ప్రార్థనా మందిరంలోని క్రైస్తవులంతా నిశ్శబ్దంగా లేచి నిలబడ్డారు. ఫాదర్ పీటర్సన్ ప్రభువు శిలువ ప్రక్కన వేదికపైన నిలబడి స్తోత్రపాఠం మొదలుపెట్టాడు. ప్రభువైన మా యేసయ్య, నీవే మాకు రక్షకుడవు, మా పాపములను స్వీకరించే ఉదారుడవు. నీ నామస్మరణే మాకు సదారక్ష. మేము చేసిన పాపములను క్షమించి మరలా మేము పాపములను చేయకుండా మంచి బుద్ధిని ప్రసాదించుము దేవా. పరిశుద్ధాత్ముడవు నీవు, పాపకర్ములం మేము, నీ కృపలేనిదే మేము మనజాలము. మీ బిడ్డలమైన మమ్ము కరుణతో కాపాడుము తండ్రి, మమ్ము దీవించుము తండ్రి, ఆమెన్ అంటూ ప్రార్థన ముగించాడు ఫాదర్ పీటర్సన్. ఆ ప్రార్థనను విన్న లాజరస్ ఆశ్చర్యంతో విస్తుపోయాడు. ఈ క్రైస్తవ మతంలోని ప్రార్థనలో ఇంత అలతి పదాలతో అందరికీ అర్థమయ్యేలా ఉంటాయా? అదే తాను పుట్టిపెరిగిన హిందూ మతంలో ఏ దేవుని గురించి ప్రార్థన చేయాలన్నా సుదీర్ఘ సంస్కృత సమాసాలతో అర్థం కాని క్లిష్ట పద భూయిష్టమైన శ్లోకాలతో ప్రార్థించాలి. అంతేకాకుండా గజగజ వణికే చెలలోనైనా చన్నీటి స్నానం చేసి కటి వస్త్రం తప్ప ఒంటి మీద మరే వస్త్రం లేకుండా ఏ గుడికైనా వెళ్ళి దేవుడి ముందు మోకరిల్లి ప్రార్థించాలి. ఈ ప్రక్రియలో దేవుని అనుగ్రహమేమో కానీ సాయంత్రానికల్లా జలుబు దగ్గు జ్వరం రావడం ఖాయం. అవి తగ్గడానికి ఘాటైన మిరియాల కషాయం తాగడం తప్పనిసరి. అంతేకాక ఉపవాసాలు, ఒక్క పొద్దులతో శరీరాన్ని బాధించడం, నిప్పుల్లో దూకడం లాంటి ప్రమాదకరమైన దీక్షా ప్రయోగాలు ఎన్నెన్నో. ఇంకా చెప్పాలంటే ఏదైనా తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం పేరుతో శిక్షను అనుభవించాలే తప్ప క్షమాభిక్ష దొరకనిది హిందూ ధర్మం. అందువలన హిందూ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించాలంటే తన దేహాన్ని ఎన్నో రీతులు కష్టపెట్టగల మనస్థైర్యం,
కావాలి అంటూ తనలోనే తర్కించుకున్నాడు లాజరస్. లాజరస్ పరధ్యానంగా దీర్ఘాలోచనలో నిమగ్నుడైనాడని గమనించాడు ఫాదర్. లాజరస్, నువ్వు ఇన్నాళ్లుగా నమ్మిన మహమ్మదీయ మతాన్ని వదిలేసినందుకు బాధగా ఉంది కదూ అంటూ ప్రశ్నించాడు ఫాదర్. అదేమీ లేదు ఫాదర్, నాకు చాలా ఆనందంగా ఉంది. మరి దేనికోసం వ్యాకులు పడుతున్నట్లు? అదే ఫాదర్, మహమ్మదీయ మతంలోనైతే రోజుకు 5 సార్లు నమాజ్ చేయాలి. ప్రతి శుక్రవారం నమాజ్ చేయడానికి మసీదుకు వెళ్ళాలి. తల నున్నగా గొరిగించుకోవాలి. స్త్రీలైతే గడప దాటితే చాలు, ముఖం కూడా కనబడకుండా ముసుగు తగిలించుకోవాలి. గోశాల ఉండాలి. మత వ్యాప్తి కోసం జిహాద్ పేరిట మారణ హోమం చేయాలి. అలాంటి భయంకరమైన ఆధారాలు ఏవీ లేని క్రైస్తవ మతం ఎంతో ఉత్తమమైనదని నా భావన అంటూ తన దృష్టిలో ఇస్లాం మతం నియమాలపైన గల అభిప్రాయాన్ని వ్యక్తీకరించాడు లాజరస్. లాజరస్, నీకే మతం పైన ప్రత్యేకించి అభిమానం లేదనేది ఇప్పుడు తేటతెల్లమైంది. మతం అంటే మనిషి మనసుకు దగ్గరయ్యేది, సులభంగా ఆచరణ యోగ్యమైనదని నీ అభిప్రాయం, అవునా అంటూ లాజరస్ మనసును విశ్లేషిస్తూ ప్రశ్నించాడు ఫాదర్. అవును ఫాదర్, ఇస్లాం మతంలో అహింసకు తావే లేదు. వాళ్ళు తమ ఆహారం కోసం ఏ జంతువునైనా నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. కానీ ఎందుకో మరి పందిని చూస్తే ఎంతో అసహించుకుంటూ దూరంగా జరుగుతారు. అదే హిందువులైతే పందిని శ్రీ మహావిష్ణు అవతారమని ప్రేమిస్తారు. కానీ దాన్ని చంపి దాని మాంసాన్ని ఆనందంగా ఆరగిస్తారు. హిందువులు గోమాతను పవిత్రమైన సాధు జంతువుగా పూజిస్తే మహమ్మదీయులు దాన్ని నిలువున నరికి లొట్టలేసుకుంటూ తింటారు. మరి క్రైస్తవుల ఆహార నియమాల్లో ఎలాంటి నిబంధనలు లేవని నా అభిప్రాయం అంటూ తన మనసుకు తోచినవన్నీ బయటపెట్టాడు లాజరస్. మన ప్రభువైన యేసుక్రీస్తు తన బిడ్డల బాధలను తీర్చడానికి వాళ్ల పాపభారాన్ని శిలువ రూపంలో తనపై కెత్తుకున్నాడు. వాళ్ల పాపాలకు పరిహారంగా కొరడా దెబ్బలు తిన్నాడు. శిలువ వేయబడి ఆ శిలువపైనే తన రక్తాన్ని చిందించాడు. క్రైస్తవ మతవ్యాప్తి కోసం నరమేధం చేయమనలేదు. నీ కరుణతో ఎదుటివారిని ప్రేమించి ఆకట్టుకోమని చెప్పాడే తప్ప ఎదుటివారిని భయపెట్టి బాధపెట్టి బలవంతంగా వాళ్లపైన మతాన్ని పులుమ్మని ఏనాడూ చెప్పలేదు. అందువల్లనే నేడు క్రైస్తవ మతం ప్రపంచవ్యాప్తంగా ప్రజల మన్ననలను పొందుతోంది. క్రీస్తు ప్రభువు యోహాను బిడ్డడైన ఓ గుడ్లపాకలో జన్మించిన సామాన్యుడు తన బోధనలతో రాతి గుండెల్లో సైతం ప్రేమ, జాలి, కరుణ గుణాలను ఉద్భవింపజేసిన మహిమాన్వితుడు. అందుకే 2000 సంవత్సరాలు గడచినా చెక్కు చెదరక ప్రపంచవ్యాప్తంగా 4 దిక్కులా విస్తరిస్తోంది అంటూ క్రైస్తవ మతాన్ని శ్లాఘించాడు పీటర్సన్. ఫాదర్, దేవుని కుమారుడనని చెప్పుకున్న యేసుక్రీస్తు తన మహిమ చేత రాజభటులను చిత్తు చేసి శిలువ వేయకుండా తప్పించుకుని తన మహిమను చూపవచ్చు కదా. మీకు తెలుసు కదా ఫాదర్, శ్రీకృష్ణుడు కౌరవ సభకు రాయబారానికి వెళ్ళినప్పుడు కౌరవులు ఆయనను బంధించడానికి ప్రయత్నిస్తే తన మహిమతో అందరినీ మూర్చిల్లపజేసి తను బందీగా కాకుండా తప్పించుకున్నాడు కదా. అలాగే యేసుప్రభు తన మహిమతో రాజభటులను నామరూపాలు లేకుండా చేసి క్షేమంగా ఉండవచ్చు కదా. యేసుప్రభువుకు ఆ శక్తి లేక మిన్నకుండిపోయాడా? లేక తను మోస్తున్న పాపాలకు పరిహారంగా ఆ బాధను పంటి బిగువను భరించాడా? లేక ఆయనకున్న మహిమ వలన ఆయనను శిలువకు మేకులతో బంధించిన ఎలాంటి బాధ లేకుండా ఉందా అంటూ తన సందేహాలను బయటపెట్టాడు లాజరస్. లాజరస్, ఇలాంటి ప్రశ్నలు ఇంతవరకు ఎవరూ నన్ను అడగలేదు. దేవుడి విధానాలనుకో, నిర్ణయాలనుకో, వాటిని ప్రశ్నించడం మానవ ధర్మం కాదు. అలాగే దేవుని కుమారుడైన యేసుప్రభు చర్యలను విమర్శించడం ధర్మం కాదు. అది పాప కారణం. ఆయన రాజధిక్కారానికి పాల్పడకూడదనుకుని రాజశాసనానికి తలవొగ్గి తనకు విధించిన శిక్షను ప్రజలందరి సమక్షంలో అనుభవించాడు. అందువల్లనే ప్రభువు మనకందరికీ ఆరాధ్యుడైనాడు. శ్రీకృష్ణుడు బోయవాడు వేసిన బాణానికి ప్రాణత్యాగం చేసినట్లు క్రీస్తు కూడా రాజదండన వల్ల శిలువ వేయబడి తన జీవితాన్ని చాలించాడు అనుకోవచ్చు కదా అంటూ బదిలిచ్చాడు పీటర్సన్. పీటర్సన్ సమాధానాలతో తృప్తి చెందిన లాజరస్ మరే ప్రశ్న వేయకుండా మౌనం వహించాడు. చర్చి గంట 12 సార్లు హృద్యంగా మోగింది. ప్రార్థనా మందిరంలోని ప్రజలంతా ప్రార్థనలు ముగించి భోజనశాల వైపు అడుగులు వేశారు. భోజనాల అనంతరం వచ్చిన వారంతా తమ ఇళ్లకు వెళ్ళిపోగా పీటర్సన్, లాజరస్, మరో 3 ముగ్గురు
భోజనాల అనంతరం చర్చిలోని తమ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం. మళ్ళీ నేను మిగతా కథను ఇప్పుడే చదివి వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.